హాయ్ వియస్, గన్నేరు గరికతో వినాయకుని పూజిస్తే ఎలాంటి ఫలితాలు పొందవచ్చో మనం ఈరోజు తెలుసుకుందాం. ఇంట్లో ఏదైనా శుభకార్యాన్ని మనం ప్రారంభించినప్పుడు తొలుత విఘ్నేశ్వరుణ్ణి పూజించడం ఆనవాయితీ. సమస్త దేవతలను పూజించిన ఫలితం దక్కాలంటే తొలుత గణపతిని పూజించాలి. అలాంటి వినాయకుడికి గరిక అంటే చాలా ఇష్టం. గరికలో ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ఆధ్యాత్మిక ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. దేవతా మూలిక పేరున్న గరికలో 9 రకాలు ఉన్నాయి. అందులో వినాయకుడి కోసం ఉపయోగించే గరిక ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. గరికతో పాటు గన్నేరు పువ్వులతో వినాయక చతుర్థి రోజున వినాయకుడికి పూజ చేయటం ద్వారా ఈతి బాధలు తొలగిపోతాయి. తెలుపు గన్నేరు పువ్వులతో ఉదయం పూట గణపతిని శివుడిని అర్చన చేయిస్తే అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. అర్చక పుష్పం అని సంస్కృతంలో పిలువబడే గరిక ద్వారా విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తే సమస్త దోషాలు విఘ్నాలు తొలగిపోతాయి. గరిక సూర్యునికి కూడా చాలా ప్రీతికరం కావడంతో ఆయన అనుగ్రహంతో ఆరోగ్యం ప్రాప్తిస్తుందని పెద్దలు చెప్తున్నారు. అంతేకాకుండా గణనాథునికి గరిక పూజ చేస్తే శనీశ్వరుడి చే కలిగే ఈతి బాధలు సమస్యల నుంచి మనం బయటపడతాం. శని భగవానుణ్ణి శనివారం నాడు గరికతో పూజ చేస్తే ఏల్నాటి శని అష్టమ శని దోషాలు తొలగిపోతాయి. గరిక పత్రంతో శ్రీ మహాగణపతికి పూజ చేసి తరువాత బెల్లం నైవేద్యంగా పెట్టి పూజిస్తే కోరుకున్న పనులు త్వరగా సిద్ధిస్తాయి. అది వినాయక చతుర్థి రోజున గరిక పూజతో విశిష్ట ఫలితాలను మనం పొందవచ్చు. గరిక పత్రంతో వినాయకుణ్ణే కాదు దుర్గాదేవిని కూడా పూజిస్తే చక్కని ఫలితాలు సిద్ధిస్తాయి. పూజ అనంతరం మనం ఈ పత్రాన్ని బీరువాల్లో లేదా నగదు ఉంచే ప్రాంతాల్లో ఉంచితే ఆర్థిక ఇబ్బందులు తలెత్తవు, రావలసిన ధనం చేతికి అందుతుంది. గరికమాలను విఘ్నేశ్వరునికి సమర్పించుకుని అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. వినాయక చతుర్థి రోజున 21 రకాలతో పత్రులతో పూజ చేసిన అన్నింటికంటే ముఖ్యమైనది గరిక. గరిక పూజ చేసేవారికి గణపతి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. థ్యాంక్ యూ వియర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్స్ని చెక్ చేయండి. థ్యాంక్ యూ.